మా లేటెస్ట్ వీడియోస్ను మిస్ కాకుండా మీ మొబైల్లో నోటిఫికేషన్ పొందాలంటే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకొని ఆల్ ట్యాప్ చేయండి. అలానే మా ఛానల్లో జాయిన్ అయ్యి మాకు సపోర్ట్ ఇవ్వండి. ఈ నెల 9వ తేదీ అత్యంత శక్తివంతమైన మౌని అమావాస్య. మౌని అమావాస్య రోజు ఎవరికైనా సరే పొరపాటున కూడా ఈ ఒక్క మాట మీ నోటి నుండి రాకూడదు. అలా వస్తే పరమ దరిద్రం, మహాపాపం తగులుతుంది. అలా తెలియక ఈరోజు అన్నారంటే ఇంట్లో దరిద్రం చుట్టుకుంటుంది, కష్టాలు ఎదురవుతాయి. మరి మౌని అమావాస్య రోజు పొరపాటును కూడా అనకూడని ఆ మాట ఏంటో ఇప్పుడు చూద్దాం. సూర్యుడు మకర సంక్రాంతి పర్వదినాన ఉత్తరాయణ పుణ్యకాలంలోకి ప్రవేశిస్తాడు. ఆ తరువాత వచ్చే మొట్టమొదటి పుష్యమాస బహుళ అమావాస్యను మౌని అమావాస్య అంటారు. దీపావళి అమావాస్య కంటే అధిక రెట్ల ఫలితాన్ని ఈ మౌని అమావాస్య ఇస్తుంది. పుష్యమాసంలో రవి చంద్రులు మకర రాశిలో కలవటమే మౌని అమావాస్య. ఈ రోజు గురించి మన పురాణాల్లో మరియు పరిహార శాస్త్రాలలో విశేషంగా చెప్పటం జరిగింది. అత్యంత విశేషమైన మౌని అమావాస్య అంటే మౌని అంటే మౌనంగా ఉండటం, అమావాస్య అంటే చీకటి అని అర్థం. అంటే పగటిపూట మౌనంగా ఉండి మనలోని చీకటి అనే అంధకారాన్ని తొలగించాలి అని అర్థం. ఈరోజు మౌనవ్రతం పాటించటం అనాదిగా వస్తుంది. మన నోటి నుండి వచ్చే మాటల వల్లే కొందరు సంతోషిస్తారు, మరికొందరు బాధపడతారు. కాబట్టి ఈరోజు కోపంతో ఏమీ అనకూడదని ఇలా మౌనవ్రతం ఆచారంగా పెట్టారు. ఈరోజు నోటి నుండి అనకూడని మాటలు అంటే వారికి జీవితంలో అన్ని అశుభాలే జరుగుతాయి. అందుకే మహాశక్తివంతమైన పవిత్రమైన ఈరోజు మన నోటిని అదుపులో పెట్టుకోవాలని ఇలా పెద్దలు ఆచారంగా పెట్టారు. ఎంతో శక్తివంతమైన ఈరోజు ఎవరైతే మౌనవ్రతం పాటిస్తారో వారి యొక్క అనుకున్న పనులు తప్పక నెరవేరతాయి, వారికి సకల శుభాలు కలుగుతాయి. ఇక ఈరోజు అనగా మౌని అమావాస్య రోజు మౌనవ్రతాన్ని పాటించాలని మన శాస్త్రాలు చెప్తున్నాయి. ఎందుకంటే ఈరోజు తెలియక అనకూడని మాటలు అన్నారంటే అది మీ జీవితంలో తీవ్ర ప్రభావాన్ని చూపిస్తుంది. అందుకే ఈరోజు మౌనవ్రతాన్ని ఆచారంగా పెట్టారు. ఈరోజు మన గురించి కానీ ఇంట్లో వారి గురించి కానీ తెలియక కొన్ని వ్యర్థ పదార్థాలు ఉపయోగించటం, తిట్టటం, ఇంకా కొన్ని రకాల పదజాలాలు వాడటం వల్ల అవి అక్షయమై అవి మన జీవితంలో తీవ్ర ప్రభావాన్ని చూపిస్తాయి. అవి తప్పక జరుగుతాయి. చెడు మాటలు ఈరోజు అంటే ఆ మాటలు తప్పక తగులుతాయి. అందుకే ఈరోజు అనగా మౌని అమావాస్య రోజు మన నోటిని అదుపులో పెట్టుకొని ఉండాలని మన పెద్దలు చెప్తారు. అధిక ప్రసంగం కూడా ఈరోజు చేయకూడదు. దైవానికి దగ్గరగా ఉండి మంత్రజపం చేస్తే చాలా మంచిది. అసత్యాలు, తిట్లు, అనకూడని మాటలు మాట్లాడటం మాత్రం చేయకండి. మౌని అమావాస్య రోజు గంగానదిలోని నీరు అమృతంగా మారుతుందని పురాణాలు చెప్తున్నాయి. అందువల్లే ఈరోజు గంగానదిలో పవిత్ర స్నానం చేస్తారు. కాబట్టే మౌని అమావాస్య రోజు వారణాసిలోని గంగానదిలో త్రివేణి సంగమంలో లక్షలాది ప్రజలు పుణ్యస్నానాలు చేస్తారు. మౌని అమావాస్య రోజు గంగానది దగ్గరలో లేనివారు సమీపంలోనున్న నదిలో లేదా చెరువులో లేదా బావులలో గంగాదేవిని తలుచుకొని పవిత్ర స్నానాలు చేస్తారు. ఈరోజు స్నానానికి అంతటి విశేషం ఉంది. ఇలా గంగానదిలో మౌని అమావాస్య రోజు స్నానం చేస్తే సకల దోషాలు, పాపాలు నశిస్తాయి. ఈరోజు పవిత్ర గంగానది మీకు అందుబాటులో లేకున్నా ఇలా చేసినా అంతటి పుణ్యం లభిస్తుంది. ఈరోజు మీకు అందుబాటులో ఉన్న నీటితో స్నానం చేసే సమయంలో ఈ శ్లోకాన్ని మనస్సులో చదువుతూ స్నానం చేస్తే గంగానదిలో స్నానం చేసిన పుణ్యంతో పాటు అన్ని పుణ్యనదుల్లో స్నానం చేసిన ఫలితం కలుగుతుంది. ఆ శ్లోకం వచ్చి గంగేచ యమునే చైవ గోదావరి సరస్వతి నర్మదే సింధు కావేరీ జలేస్మిన్ సన్నిధిం కురు. మౌని అమావాస్య రోజు సాధ్యమైనంత వరకు మౌనంగా ఉంటే మంచిది. ఈరోజు సాధువులు మౌనంగా ఉంటారు. దీన్ని జ్ఞానాన్ని నిద్రలేపే చర్యగా భావిస్తారు. మౌని అమావాస్య రోజు శనిదేవుణ్ణి పూజిస్తే చాలా మంచిది, దోషాలన్నీ పోతాయి. ఈరోజు భక్తులు శనిదేవుడికి నువ్వుల నూనెతో అభిషేకం చేస్తారు. ఈరోజు కాకికి అన్నం పెట్టడం వల్ల శనిదేవుడు మిమ్మల్ని దీవిస్తాడు, మీ జీవితంలో శుభ ఫలితాలు కలుగుతాయి. అదేవిధంగా ఈరోజు కుక్కకు అన్నం పెట్టడం కూడా ఎంతో మంచిది. ఈరోజు ఇంటి యజమాని నదిలో స్నానమాచరించి నల్ల నువ్వులను నీళ్లలో వేసి పితృదేవతలకు తర్పణం విడిచిపెడితే
పితృదేవతలు 21 తరాల పాటు స్వర్గంలో ఉంటారని పురాణాలు చెప్తున్నాయి. మీ జాతకంలో పితృదోషం పితృశాపం ఉంటే ఈ మౌని అమావాస్య రోజు ఇలా చేస్తే పితృదేవతలు ఆశీర్వదిస్తారు. అదేవిధంగా మౌని అమావాస్య రోజు ఇలా చేస్తే మీ జీవితమే మారిపోతుంది. నీలం రంగు ఉన్న దారాన్ని మగవారు కుడిచేతికి, ఆడవారు ఎడంచేతికి కట్టుకొని మీకు దగ్గరలో ఉన్న శివాలయంలో 27 ప్రదక్షిణలు చేసి ధ్వజస్తంభం దగ్గర దీపం పెడితే వారికి జీవితంలో అదృష్టం పడుతుంది. వారు పట్టిందల్లా బంగారంగా మారుతుంది. వారు పడిన కష్టాలన్నీ పోయి అంతా మంచి జరుగుతుందని పరిహార శాస్త్రంలో వివరించటం జరిగింది. మౌని అమావాస్య లక్ష్మీదేవికి ఎంతో ప్రీతికరమైన రోజు కావున ఈరోజు లక్ష్మీదేవిని భక్తి శ్రద్ధలతో ఆరాధిస్తే ఐశ్వర్యవంతులవుతారు, ఆర్థిక ఇబ్బందులు పోతాయి, సకల శుభాలు కలిగేలా లక్ష్మీదేవి దీవిస్తుంది. లక్ష్మీదేవికి దీపావళి అమావాస్య తరువాత అత్యంత ప్రీతికరమైన రోజు మౌని అమావాస్య. ఈరోజు రోజంతా మౌనవ్రతం ఆచరించలేని వారు ఒక తెల్లటి కాగితం తీసుకొని దానిపై తులసి ఆకుతో లేదా పసుపు కొమ్ముతో మీ కోరికను రాయండి. దానిని అరచేతిలో పెట్టుకొని దానిని కళ్ళార్పకుండా చూడండి. ఎంతసేపు చూడగలిగితే అంతసేపు చూడండి. కళ్ళార్పే సమయంలో ఓ ప్రకృతి మాత, నా కోరిక తీర్చు అని కోరాలి. ఇక మౌనంగా ఉండి ఇలా కోరి ఆ కాగితంపై ఊది మడిచి ఆ కాగితాన్ని మీ ఇంట్లో పూజామందిరంలో దేవుడి పటం ముందు ఉంచాలి. ఈరోజు ఇలా చేస్తే మీ ఎలాంటి కోరికలైనా నెరవేరతాయి. ఎందుకంటే అత్యంత దైవిక శక్తులు ఈరోజు ఉంటాయి. ఈరోజు ఇలా చేస్తే తప్పక అద్భుతం జరుగుతుంది. హిందూ పురాణాల ప్రకారం ఈరోజు ఎంతో ప్రత్యేకమైంది. ఈరోజు తెల్లవారుజామున 4 నుండి 6 గంటల మధ్య, అంటే సూర్యోదయానికి ముందే నిద్రలేవాలని హిందూ పురాణాలు చెప్తున్నాయి. ఈరోజు ఎట్టి పరిస్థితుల్లో ఆలస్యంగా లేవకూడదు. ఈరోజు సూర్యోదయం తరువాత నిద్రలేస్తే అలాంటి వారు రాక్షసులుగా జన్మిస్తారని అంటారు. ఇలాంటి వారిని ప్రతికూల శక్తులు ఆకర్షిస్తాయి. ఈ ప్రతికూల శక్తులు అమావాస్యపై కూడా ఎక్కువగా ప్రభావం చూపుతాయి. అందుకే మౌని అమావాస్య రోజు ఆలస్యంగా లేవకుండా తెల్లవారుజామునే లేచి నదీ స్నానం చేయాలి. మౌని అమావాస్య రోజు ఎట్టి పరిస్థితుల్లో కూడా భార్యాభర్తలు శారీరక సంబంధాలు పెట్టుకోకూడదు. ఎందుకంటే ఈరోజు ప్రతికూల శక్తులు ప్రధానంగా ఉంటాయి. ఒకవేళ తెలియక కలిస్తే పుట్టబోయే బిడ్డ శారీరక వైకల్యంతో పుడతాడని పురాణ వచనం. ఈ విషయాన్ని అనాది నుండి హిందువులు నమ్ముతున్నారు. అయితే ఈరోజుకు ఒక ప్రత్యేకత ఉంది. ఈ విషయం చాలామందికి తెలియదు. ఈ విషయం తెలిస్తే మీరు ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు. మౌని అమావాస్య అంటేనే మన పూర్వీకులను మెప్పించే రోజు అని మన శాస్త్రాలు చెప్తున్నాయి. మీరు ఉద్దేశపూర్వకంగా లేదా అనుకోకుండా మీరు ఏవైనా తప్పులు చేసి ఉంటే ఈరోజు క్షమించమని మీ పూర్వీకులను కోరితే అందుకు నివారణలు పొందుతారు. ఈరోజు ఇంకా ముఖ్యంగా ఎవరిపైనా కోపం ప్రదర్శించకూడదు. ఈరోజు ప్రశాంతంగా తక్కువ మాట్లాడి దైవంపై మనస్సు లగ్నం చేయాలి. ఈరోజు పొరపాటున అనకూడని మాటలు అంటే మీ జీవితంలో ఆ మాటల ప్రభావం పడుతుంది. కాబట్టి ఈరోజు వీలైనంత వరకు మౌనంగా ఉండండి. ఈరోజు అంటే మౌని అమావాస్య రోజు మర్రి చెట్టుకు ప్రతికూల శక్తులు ఉంటాయి. అందుకే ఈ రోజున ఆ చెట్ల వద్దకు వెళ్లకూడదని మన పెద్దలు చెప్తుంటారు. ఇక మౌని అమావాస్య లేదా చొల్లంగి అమావాస్య శుక్రవారం రావటం వల్ల ఈరోజు మీరు పొరపాటున కూడా మాంసాహారం తినకూడదు. అంటే మాంసం కూరను ఇంట్లో ఆడవాళ్లు వండకూడదు, తినకూడదు. అలా తెలియక తింటే ఆ ఇంటికి మొత్తం దరిద్రమే కలుగుతుంది. ఆ ఇంట్లో కష్టాలు మొదలవుతాయని మన పెద్దలు చెప్తున్నారు. ఈరోజు మాంసాహారమే కాదు, మసాలాతో చేసే ఏ కూరనైనా తినకూడదు. ఈరోజు కేవలం సాత్విక ఆహారం మాత్రమే తినాలి. అది కూడా రాత్రి సమయంలో మాత్రం అసలు అన్నం తినకూడదు, అల్పాహారం మాత్రమే తినాలి. కాబట్టి శక్తివంతమైన చొల్లంగి అమావాస్య రోజు మీరు పొరపాటున కూడా మాంసం కూరను అసలు తినకూడదు. ఇక అత్యంత శక్తివంతమైన ఈరోజు గోమాతకు ఏం తినిపిస్తే అష్టదరిద్రాలు పోయి అష్టైశ్వర్యాలు కలుగుతాయో తెలుసుకుందాం. ఈరోజు గోవును దర్శించి 5 ప్రదక్షిణలు చేయటం చాలా మంచిది. ఇక గోమాతకు ఏం తినిపిస్తే ఎటువంటి అద్భుత ఫలితాలు కలుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం. చాలామందికి నరఘోష తగులుతుంది. నరఘోష నివారణ అవ్వాలంటే
గోవుకు బంగాళాదుంపలు తినిపించాలి. ఇక విద్యాభివృద్ధి కలగాలంటే గోమాతకు నానబెట్టిన పొట్టు పెసరపప్పును ఆహారంగా పెట్టాలి. ఇక కోర్టు వ్యవహారాల్లో జయం కలగాలంటే గోమాతకు తోటకూర బెల్లం కలిపి తినిపించాలి. కుటుంబంలో కలహాలు పోయి అందరూ సంతోషంగా ఉండాలంటే గోమాతకు నానబెట్టిన పచ్చిశనగపప్పును ఆహారంగా పెట్టాలి. ఇక మంచి ఆరోగ్యం కలగాలంటే గోమాతకు నానబెట్టిన మినప్పప్పును ఆహారంగా పెట్టాలి. అలానే మొండి బాకీలు వసూలు కావాలంటే గోమాతకు నానబెట్టిన కందిపప్పును ఆహారంగా పెట్టాలి. ఇక మంచి ఉద్యోగం రావాలంటే గోమాతకు గోధుమ పిండి బెల్లం తినిపించాలి. అఖండ ఐశ్వర్యప్రాప్తి కలగాలంటే గోమాతకు మినపపిండి బెల్లం తినిపించాలి. తెలివితేటలు పెరగాలంటే ఇంట్లో దరిద్రం పారిపోవాలంటే గోమాతకు తోటకూర బెల్లం తినిపించాలి. ఇక మానసిక ప్రశాంతత కోసం గోమాతకు దొండకాయలను ఆహారంగా తినిపించాలి. మనోధైర్యం కలగాలంటే గోమాతకు బెండకాయలు ఆహారంగా తినిపించాలి. ఇక ఎవరైతే ఉన్నత పదవి కావాలనుకుంటారు అలాంటి వారు గోమాతకు అరటి పండ్లను ఆహారంగా పెట్టాలి. సంతానప్రాప్తి కలగాలంటే గోవుకు వంకాయలు ఆహారంగా పెట్టాలి. వివాహం త్వరగా అవ్వాలంటే గోమాతకు టమాటాలను ఆహారంగా తినిపించాలి. అలానే శత్రు నివారణ కలగాలంటే గోమాతకు దోసకాయలు ఆహారంగా తినిపించాలి. ఐశ్వర్యప్రాప్తి కలగాలంటే గోవుకు బీట్రూట్ లేదా పాలకూరను తినిపించాలి. మీరు చేసే వ్యాపారంలో అభివృద్ధి కలగాలంటే గోమాతకు క్యారెట్లు తినిపించాలి. ఇక ఆత్మవిశ్వాసం కోసం గోమాతకు నానబెట్టిన మినుములు తినిపించాలి. ఇక చాలామందికి కోపం అధికంగా ఉంటుంది. కోపం తగ్గాలంటే గోమాతకు నానబెట్టిన కందులు ఆహారంగా తినిపించాలి. అలానే ధనాభివృద్ధి కోసం గోవుకు నానబెట్టిన బొబ్బర్లను ఆహారంగా తినిపించాలి. అలానే మీరు చేసే ఉద్యోగం పర్మనెంట్ కావాలంటే గోమాతకు నానబెట్టిన ఉలవలను ఆహారంగా తినిపించాలి. కాబట్టి గోమాత విశిష్టతను విన్నా చదివినా చెప్పినా జన్మజన్మల పాపాలు పోయి కోటి జన్మల పుణ్యం కలుగుతుంది. ఈ చొల్లంగి అమావాస్య చాలా శక్తివంతమైన విశేషమైన రోజు. మనకు విష్ణు సహస్రనామాలలో ఉండే ఒక నామాన్ని నిరూపించటానికి విష్ణుమూర్తి భూమి మీద వైద్య వీరరాఘవ స్వామి అనే రూపంతో అవతరించిన అద్భుతమైన దినం ఆ రోజు. అలాగే ఆ రోజుకు ఉన్న ప్రత్యేక శక్తి ఏంటంటే రోగహరణ శక్తి. మనలో ఎవరికైనా రోగాలు ఏడిపిస్తుంటే ఆ రోజు ఆ వీరరాఘవ స్వామిని ఒక మూడు పనులతో ఆరాధించగలిగితే ఆ రోగాలన్నీ మాయమైపోతాయి. ఆ రోజుకు అంతటి శక్తి ఉంటుంది. ఈరోజు మనం ఆచరించవలసిన ఆ మూడు పద్ధతులు ఏంటి? అసలు వైద్య వీరరాఘవ స్వామి ఎవరు? ఆ క్షేత్రం ఎక్కడ ఉంది? ఆ విషయాలన్నీ తెలుసుకుందాం. మొట్టమొదట ఈరోజు స్వామివారిని ఆరాధించటానికి మూడు మార్గాలు ఉన్నాయి. అవి చేసే ముందు మీరు వైద్య వీరరాఘవ స్వామి ఫోటోను తెచ్చుకోవాలి, లేదా నెట్లో డౌన్లోడ్ చేసుకొని ప్రింట్ తీసుకొని పెట్టుకోవాలి. ఇలా చేశాక ఈ విధంగా ఆరాధించాలి. మొట్టమొదట ఒక ప్రత్యేకమైన దీపం వెలిగించాలి. ఆ దీపం ఎలా వెలిగించాలంటే బియ్యపు పిండి పంచదారను కూడా పొడిలా చేసి ఆ రెండూ కలిపి అందులో యాలకుల పొడి కూడా కలపండి. ఒక చిన్న పళ్ళెంలో వేసి పళ్ళెంలో చిన్న కుంటలాగా చేసి అందులో ఆవు నెయ్యి వేసి ప్రమెదలా చేసి అప్పుడు ఆ దీపం పెట్టాలి. ఇది మొట్టమొదటి పద్ధతి. ఆ తరువాత ఇంట్లో ఎవరికైనా దీర్ఘకాలిక వ్యాధులు ఉంటే వాళ్లకు వెండితో ఒక చిన్న కడియం చేయించండి. అంటే వెండి తీగతో ఒక కడియం చేయించాలి. అప్పుడు స్వామి ముందు కూర్చొని సంకల్పించి, స్వామి, నీ దయవల్ల కనుక ఈ వ్యాధి తగ్గి మాకు తిరిగి ఆరోగ్యం బాగుంటే తిరువల్లూరు వచ్చి నీ దర్శనం చేసుకుంటాం, ఈ వెండి కడియాన్ని అక్కడ హుండీలో వేస్తాము అని సంకల్పించుకొని అప్పుడు స్వామికి పూజ చేయండి. మామూలు నిత్య పూజలా చేయండి. అలాగే ఆ రోజు చేయవలసిన మూడవ పని ఏంటంటే మీ ఇంటి దగ్గరలో చెరువు ఉంటే, చెరువు లేకపోతే బావి దగ్గర కానీ లేదా మీ ఇంట్లో ఒక చిన్న గిన్నెలో నీళ్లు తీసుకొని ఆ నీళ్లలో ఇంటిల్లపాది ఒక చిన్న బెల్లం ముక్క తీసుకొని ఆ నీటి గిన్నె చుట్టూ ప్రదక్షిణలు చేసి ఆ తిరువల్లూరులో ఉన్న పుష్కరనికి చేస్తున్నామన్నట్టు చేసి తరువాత ఇంట్లో వారందరూ బెల్లం ముక్క ఆ గిన్నెలో వేయండి. ఇలా ఈరోజు వైద్య వీరరాఘవ స్వామిని ఆరాధించాలి. ఆ తరువాత పూజంతా అయిపోయాక దీపం కొండెక్కాక
ఆ ప్రసాదం అంతటినీ కలిపి, అంటే బియ్యం పిండి, పంచదార, యాలకుల పొడితో కూడిన దాన్ని నెయ్యితో చిన్న చిన్న ఉండలుగా చేసి ఇంట్లో అందరూ తినండి. తరువాత వ్యాధి తగ్గిపోయాక తిరువల్లూరు వెళ్ళి తప్పకుండా హుండీలో ఆ వెండి కడియం వేసి స్వామిని దర్శనం చేసుకోండి. ఈ రకంగా చేసి దీర్ఘకాలికమైన వ్యాధుల నుండి బాగైన వారు లక్షల్లో ఉన్నారు. అంతటి శక్తివంతమైన విష్ణుమూర్తి స్వరూపం ఈ వైద్య వీరరాఘవ స్వామి అవతారం. ఈ తిరువల్లూరు చెన్నైకి దగ్గరగా 150 కిలోమీటర్ల దూరంలో ఉంది. మనకు 108 దివ్య దేశాలు ఉన్నాయి. ఆ 108 దివ్య దేశాల్లో తిరువల్లూరు ఒక దివ్య దేశం. ఈ క్షేత్రం ప్రతి అమావాస్య రోజు అత్యంత శక్తిని పుంజుకొని ఉంటుంది. ఆ రోజు అక్కడకు 1000 మంది జనం వస్తారు. ఇక చొల్లంగి అమావాస్య రోజు ఈ క్షేత్రం పరిపూర్ణమైన శక్తిని పొంది ఉంటుంది. అక్కడకు వెళ్ళి దర్శనం చేసుకుంటే ఎలాంటి రోగాలైనా మాయమవుతాయి. ఇక్కడ హృత్ప్రాపనాశిని అనే ఒక పుష్కరిణి ఉంది. ఈ పుష్కరిణిలో ఒక బెల్లం ముక్క వేసి స్వామికి నమస్కారం చేసుకుంటారు. ఈ పుష్కరిణి గొప్పతనం ఏంటంటే ఇది ఎప్పటి నుండో ఉన్న దివ్య పుష్కరిణి. దక్షయజ్ఞం కథలో పరమేశ్వరుడు వీరభద్రుని స్వరూపంలో వచ్చి దక్షుణ్ణి సంహరిస్తాడు. ఆ తరువాత స్వామి చింతాక్రాంతుడు అయ్యాడు. ఎందుకంటే దక్షుడు బ్రహ్మమానస పుత్రుడు, బ్రహ్మహత్య దోషం ఉంటుంది. తరువాత స్వామి బాధపడుతూ ఉంటే అప్పుడు ఆకాశం నుండి ఇలా వినిపిస్తుంది, మీరు హృత్పాపనాశినికి వెళ్ళి స్నానం చేయండి, మీరు ఊరట చెందుతారు అని పలుకుతుంది. అప్పుడు పరమేశ్వరుడు వీరభద్రుని స్వరూపంలో వచ్చి స్నానం చేసిన అపురూపమైన సరస్సు ఇది. ఈ ఆలయంలో తూర్పువైపు వీరభద్రుని ఆలయం ఉంటుంది. ఆ మహాశివుడు వీరభద్రుని స్వరూపంలో అక్కడకు వచ్చి స్నానం చేశాక ఆయన చింతలన్నీ తీరిపోతాయి. అలాగే మానసికమైన వ్యాధులు ఉన్నా, శారీరకమైన వ్యాధులు ఉన్నా అక్కడకు వెళ్ళి స్నానం చేస్తే తప్పక అన్ని వ్యాధులు తగ్గుతాయి. అది ఆ తీర్థం యొక్క గొప్పతనం. అలాగే ఇక్కడ క్షేత్రంలో విష్ణుమూర్తి ఒక లీలా నాటకం ఆడారు. అదేంటంటే భద్రికాశ్రమంలో శాలిహోత్రుడు అనే ఒక మహర్షి ఉండేవాడు. ఆయన విష్ణుమూర్తి అంశతో జన్మించారు. ఆయన ఒకసారి దక్షిణ భారతదేశానికి యాత్రకు వచ్చారు. అప్పుడు ఆ హృత్పాపనాశినిలో స్నానం చేశాక ఇక్కడ ఎంత మనోహరంగా ఉంది, ఇక్కడ ఉపవాస దీక్ష చేసి 1 సంవత్సరం పాటు తపస్సు చేద్దామని నిర్ణయించుకున్నాడు. ఆ రోజు ఆ దీక్ష పట్టి కూర్చొని 1 సంవత్సరం పాటు నిరాహారంగా తపస్సు చేశారు. చేశాక ఆ తపస్సు అయిపోయిన తరువాత ఆ రోజు పారణ చేసి దీక్ష విరమిద్దామనుకొని కొంచెం ఆహారం తెచ్చుకున్నారు. సరిగ్గా ఆయన తినే సమయానికి ఒక వృద్ధుడు వచ్చి, నాయన ఆకలి మండిపోతుంది, ఆహారం నాకు ఇవ్వవా అని అడుగుతాడు. వచ్చింది విష్ణు స్వరూపంగా భావించి ఆహారం ఇచ్చేశాడు. పారణ చేయటం కుదరనందున 1 సంవత్సరం పాటు ఉపవాసం చేసి మళ్లీ దీక్ష తీసుకొని తపస్సు చేద్దామని నిర్ణయించుకున్నాడు. అలా 1 సంవత్సరం మళ్లీ తపస్సు చేస్తాడు. అంతా అయ్యాక మళ్లీ పారణ కోసం ఆహారం తెచ్చుకునే సమయానికి మళ్లీ ఆ వృద్ధుడే తిరిగి వచ్చాడు. నాయనా, నాకు బాగా ఆకలిగా ఉంది, నీ దగ్గర ఆహారం ఇస్తావా అని అడుగుతాడు. దానికి అతను, సరే స్వామి, స్వీకరించండి అని ఆహారమంతా ఇచ్చేశాడు. అప్పుడు స్వామి సంతోషించి, నాయనా నీ కోరిక ఏంటి, ఎందుకు తపస్సు చేస్తున్నావన్నాడు. నాకు ఏం కోరిక లేదు స్వామి, లోక కళ్యాణం కోసమని చెప్పాడు. అప్పుడు విష్ణుమూర్తి ఆయన ఆశ్రమంలో వెలిశారు. పనుకొని ఉన్న వైద్య వీరరాఘవ స్వామిగా ఆలయంలో వెలిశారు. అదే ప్రస్తుతం వైద్య వీరరాఘవ స్వామి ఆలయం. అలాగే ఆ ప్రాంతాన్ని ధర్మసేన మహారాజు అనే రాజు పరిపాలిస్తూ ఉన్నాడు. ఆయనకు వసుమతి అనే కూతురు ఉంది. ఆమె మహాసౌందర్యవతి. ఒకసారి చెలికత్తెలతో ఆ దేవాలయం పుష్కరిణి దగ్గరకు వచ్చినప్పుడు అక్కడ ఒక రాజకుమారుడు కనిపిస్తాడు. ఆయన కూడా మహాసౌందర్యంతో ఉంటాడు. ఇద్దరూ ఒకరిని చూసి ఒకరు ఇష్టపడ్డారు. ఆ రాజు, మనమిద్దరం వివాహం చేసుకుందాం రా అంటాడు. ఆ యువరాణి ఇలా చెప్తుంది, మా నాన్నగారిని అడగండి, ఆయన ఒప్పుకుంటే చేసుకుంటాను అంటుంది. వెంటనే యువరాజు వాళ్ళ నాన్నగారి దగ్గరకు వెళ్ళి, మీ అమ్మాయిని నాకు ఇచ్చి వివాహం చేస్తారా అని అడుగుతాడు. దానికి ఆ రాజు, నాయనా నీ పేరు ఏమిటి, నీ గోత్రం ఏమిటి,
నీ తల్లిదండ్రులు ఎవరు, నీవు ఎక్కడి నుండి వచ్చావు అని అడుగుతాడు. దానికి ఆయన, నా వివరాలన్నీ మీకు చెప్పలేను, కాని ఒకటి మాత్రం చెప్తున్నాను, మీ అమ్మాయిని నాకు ఇచ్చి వివాహం చేస్తే పువ్వుల్లో పెట్టి చూసుకుంటాను, లక్షల్లో జనం మీ అమ్మాయికి నేరాజనాలు అర్పించేలా చేస్తాను అన్నాడు. వచ్చింది ఆ నారాయణమూర్తే. ఆయన నిజం చెప్పకుండా, అబద్ధం చెప్పకుండా ఆ విధంగా చెప్తాడు. అప్పుడు రాజుగారు సరేనని కూతుర్ని ఇచ్చి వివాహం చేస్తాడు. వివాహం అయ్యాక భార్య చెయ్యి తీసుకొని గర్భాలయంలోకి నడుచుకుంటూ వెళ్ళి ఆ విగ్రహం దగ్గరకు వెళ్ళగానే మాయమైపోతారు. అప్పుడు ఆ రాజుకు తెలుస్తుంది, అయ్యో, ఇంతకాలం నా కూతురుగా ఉంది మహాలక్ష్మి, నా కూతురు అనుకున్నాను, ఎంత తప్పు చేశాను అనుకుంటాడు. ఆ అమ్మవారే ఈ ఆలయంలో కనకవల్లి అనే పేరుతో వెలిశారు. అక్కడ ఉన్న ఉత్సవ విగ్రహాన్ని వసుమతి అని పిలుస్తారు. అది ఈ ఆలయం యొక్క గొప్పతనం. ఈ ఆలయంలో స్వామివారి విగ్రహం చూస్తే స్వామి కుడి చేతిని చాపి ఉంచుతారు. కింద ఉన్నది శాలిహోత్ర మహర్షి, అలాగే ఎడం చెయ్యి చిన్ముద్ర చూపిస్తూ ఉంటారు. అంటే ఆరోగ్యం నుండి ఆత్మజ్ఞానం వరకు ఏదైనా ఇచ్చే దివ్యస్వరూపం ఈ వైద్య వీరరాఘవస్వామి అని అర్థం. ఇక్కడ ఈ చొల్లంగి అమావాస్య రోజు అత్యంత శక్తి ఈ ఆలయంలో ఉంటుంది. ఈరోజు చెప్పిన విధంగా చేస్తే ఎలాంటి వ్యాధులైనా నయమై సకల శుభాలు కలుగుతాయి.